హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్యాస్ డైరీ ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను అదేంటి అంటే మనకి సింక్ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా మాయిస్ట్గా ఉంటుందో అంటే తేమ తేమగా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు అనేవి వచ్చి చేరుతాయి సో ఇలాంటివి మీ ఇంట్లో కనుక ఉంటే అంటే మీరు వీటితో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు భయం వేసేది కుక్ చేస్తున్నప్పుడు ఎందులో పడిపోతాయో అని చెప్పి సో అక్కడ నించొని కుక్ చేసుకునేదాన్ని అనమాట సో ఇవేంటంటే నాకు సింక్ దగ్గర ఎక్కువ ఉండేవి అంటే కొత్త ప్లేస్కి వచ్చామని చెప్పాను కదా అక్కడ మాయిస్ట్గా ఉండేదన్నమాట చాలా ఎక్కువగా ఉండేవి సింక్ దగ్గర సో అయితే నేను ఏం చేయాలో నాకు తెలిసేది కాదు నేను అక్కడ యాక్చువల్లీ సోప్ పెడతాను నార్మల్ మనం గిన్నెలో క్లీన్ చేసుకునే సోప్ పెడతాను అయితే నైట్ ఆ సోప్ అక్కడ వదిలేస్తానన్నమాట మార్నింగ్ అయ్యేసరికి ఆ సోప్ మీద ఇవి పడేవి నాకు ఆ సోప్ టచ్ చేయడానికి కూడా చిరాగ్గా ఉండేది సో అయితే అప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందనమాట ఓకే ఇవి సోప్కి పడుతున్నాయి కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక మగ్లో కానీ బకెట్లో కానీ ఇలా వాటర్ తీసుకున్నాను తీసుకొని ఈ సర్ఫెక్సల్ పౌడర్ని వన్ స్పూన్ ఆ వాటర్లో మిక్స్ చేసేసి ఎక్కడైతే నాకు ఈ పురుగులు కనిపించాయో అక్కడ ప్లేస్ చేశాను అలా నైట్ టైం ప్లేస్ చేశాను నైట్ టైం ప్లేస్ చేసి మార్నింగ్ చూసేసరికి ఒక్కటి కూడా లేదు సో అప్పుడు నా ఆనందం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను ఈ టిప్ ఫాలో అయ్యాను కదా మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ సర్ఫ్ ఎక్సల్ స్మెల్కి అవి వచ్చేవి కాదు మళ్ళీ అక్కడికి సో అలా నేను ఒక త్రీ ఫోర్ డేస్ ఫాలో అయ్యాను ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదు నేను వచ్చినప్పుడు ఇక్కడికి దగ్గర ఆ సేఫ్ ప్లేస్లో వాల్కి హండ్రెడ్స్లోనే ఉండేవి ఇప్పుడైతే మహా అయితే ఒక టూ త్రీ కనిపిస్తున్నాయి అక్కడక్కడ సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేనైతే సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాను నేను సర్ఫ్ ఎక్సెల్తోనే అబ్జర్వ్ చేశాను అలాగా సో మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ నేను చెప్పిన టిప్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్